ప్రియమైన ప్రియమైన ప్రజలారా ప్రజలారా ప్రభు ప్రభు యేసుని ప్రియులారా యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలంలో రేడియో పరిచర్య మరియు టీవీ పరిచర్య తరఫున ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు మా ప్రియ సహోదరులు ఎస్ చంద్రరావు గారు వారి సతీమణి సహోదరి రాజ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు గత కాలం మేము నాలుగు వందల రోజులు ప్రతిదినం ఆగకుండా సువార్త ప్రకటించేటప్పుడు వీరు ఎంతో ఉత్సాహంగా ఉజ్జీవంగా పాల్గొని ఆ సువార్తలో వారు వాక్యం ప్రకటించేవారు వారి అనుభవాలు వారి ఆధ్యాత్మిక స్థాయి అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయని వారిని ఈరోజు స్టూడియోకి ఆహ్వానించాం వారు ఈరోజు మనకు వాక్యం బోధిస్తుండగా మనం విందాం ఆశీర్వదించబడదాం అందరికీ శుభవార్త ఈనాటి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభ నేస క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈనాటి ధ్యానాంశము మరి విద్యాపన విద్య అమూలవాక్యంగా అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి ఏడు వచనాలు ఒకటి నుండి ఏడు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి అందరికీ శుభవార్త పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థితులను చేయవాలని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములో అందు ఇయ్యబడును ఈ సాక్ష్యం ఇచ్చిటకై నేను వాడను గాను అపోస్తులను గాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితేనే నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు అందరికీ శుభవారు ప్రియులరా ఏదైనా విద్యను మనం అభ్యసించాలంటే మనకి సరైన గురువు అవసరం గురువు ఎప్పుడైతే మనకు సరైన విద్యని మనకి నేర్పిస్తారో మనం ఎప్పుడు కూడా ఆ అభ్యాసం నుంచి తప్పుపోకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ గురులో మనం ప్రయాణించగలం అలాంటి విద్య మరి ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా మనకి అనగా అపోస్తుల ద్వారాను అపోస్తుల నుండి సంఘములకును సంఘములో ఉన్న సభ్యులందరికీ కూడా ఇవ్వబడిన విజ్ఞాపన విద్య ఇది ఎందుకు ఇవ్వబడింది ఏమిటి అంటే మరి దేవుని యొక్క చిత్తము ఈ విధంగా చెప్పబడుతుంది వాక్యంలో మరి ఈ మొదటి తిమోతి రాసిన పత్రికలో మొదటి పత్రికలో మరి రెండవ అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు చూస్తే ఇది మంచిదియు రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది ఆయన అందరూ రక్షణ పొంది సత్యమును అనుగూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చయించుతున్నాడు మనుషులందరూ కూడా రక్షణ పొంది మరి ఆ సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని హెచ్చయించున్నాడు అవిద్యని ఎప్పుడైతే మనం అభ్యసిస్తూ మరి మన ముందుకు సాగుతామో అప్పుడు మరి ప్రజలు అనగా ఈ దేశ ప్రజలు రక్షణ పొందుకోవడానికి మరి యేసుక్రీస్తుని గురించి తెలిసిన ఆ సత్యాన్ని వారు తెలుసుకుని అనుభవ జ్ఞానం గలవారై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంది అందుకనే ఆయన చెప్పే మాట ఏమిటంటే ఈ మొదటి వచనము రెండవ వచనం ఈ విధంగా ఉంది మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నారు దేవుడు వాక్యం ద్వారా మరి పౌలు పౌల ద్వారా మనకి హెచ్చరి ఇస్తున్నారు ఏంటంటే అది మనమందరం కూడా సుఖంగాను సౌఖ్యముగాను ఉండాలంటే మనమందరం కూడా ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన మరి యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని చెప్తున్నారు ఎందుకు మనం ఈ విధముగా చేయాలి అంటే మనము ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా కొనబడి మనం లోకం నుంచి విమోచించబడి సంఘంలో చేర్చబడ్డాం అనగా క్రీస్తు శరీరంలో చేర్చబడ్డాం క్రీస్తు శరీరంలో చేర్చబడిన మనము మరి నీతిలోను పరిశుద్ధతలోను ఎదగటానికి సంఘంలో చేర్చబడ్డాం దేవుడు పరిశుద్ధుడు మరి ఆయన ఆరాధించేవారు లేదంటే ఆయన బిడ్డలందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని చిత్తం ఆ పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలంటే మనలో కావలసింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవడం మనకు అవసరమై ఉన్నది అదేవిధంగా దేవుని ప్రేమని ఎదుటి వారికి పంచే విషయంలో మనము మరి ఆ పని కలిగి ఉండాలి ఎదుటి వారి వరకు ప్రేమించటం అంటే ఏమిటి ఎదుటివారిని మనం ఎలా ప్రేమించగలం వారి గురించి ఎప్పుడైనా మనం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నామా వారి రక్షణ గురించి మనం ఏమన్నా పట్టించుకుంటున్నామా వారు వారి జీవిత విధానాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఇరుకుల్ని మనం ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుని వారి పట్ల మనం కనికిరం కలిగి వారిని ప్రేమపూర్వకంగా వారి కొరకు ప్రార్థనా విజ్ఞాపనం చేసినప్పుడు అది దేవుడు ఇష్టపడుచున్నాడు అటువంటి విజ్ఞాపన దేని కొరకు చేయమని ఈ లేఖనం ఇప్పుడు మనకు బోధిస్తున్నది అంటే అపోస్తుడైన పౌలు ఆయన సువార్తికుడు కనుక మరి తన తిమోతి అనగా త ఆ యొక్క శిష్యుడైన అపోజిడ్ అయిన పౌలు యొక్క శిష్యుడైన తిమోతికి మరి రాస్తూ ఆ సంఘ సభ్యులు ఎలాగుండాలి ఆ సంఘం ఎలాగుండాలి అని చెప్తూ సంఘము మరి సత్యమునకు స్తంభమును మరి దానికి ఆధారమై ఉన్నదని చెప్తూ ఉన్నాడు ఆ ఆధారమైన ఆ సత్యమైన ఏమిటి అని మనం చూస్తే ఇక్కడ లేఖనాల్లో చెప్పబడుతున్న ఆ యొక్క ఐదు ఆరు వచనాల్లో దేవుడు ఒక్కడే దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసన నరుడు ఆయన అందరికీ విమోచన క్రైదానముగా తను తాను సమర్పించుకున్నాడు ఈ సాక్ష్యం యుక్తకాలంలో మరి సాక్ష్యం ఇవ్వబడుతుందని చెప్పబడుతున్నాడు అనగా ఈ సత్యాన్ని అపోస్త్రైన పౌలు మరి తన దేవుని ద్వారా ఆ పొందుకున్న ఆ యొక్క సాక్ష్యాన్ని మరి ప్రజలందరికీ ప్రకటించడం కొరకు దాన్ని సువార్తగా ప్రకటించడం కొరకు ఆయన ఏదైతే పనిచేస్తూ ఉన్నాడో ఆ సువార్థ పని మరి తిమోతికి అప్పగిస్తున్నాడు తిమోతి ఒక సంఘ కాపరి బాధ్యతలు ఆయన నెరవేర్తిస్తూ మరి ఆ సంఘాన్ని కాయవలసిన విధముగాను సంఘాన్ని పరిశుద్ధతలో పెంచవలసిన విషయంలోను బోధిస్తున్నప్పుడు మీరందరూ కూడా సుఖంగాను సౌఖ్యముగాను మరి ఉండటం వరకు ఈ విధమైన ప్రార్థన చేయమంటున్నాడు ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాము మరి ఈ లోకంలో అనేక మంది ఈ రక్షణ భాగ్యాన్ని ఇంకా పొందుకోలేనటువంటి గారుగా ఉన్నారు ఎందుకంటే వారు ఇంకా స్వార్థని ఇంకా వెర్రితనంగానే చూస్తున్నారు మనకైతే సువార్తని విన్నాము మనం విశ్వసించాము అది దేవుని శక్తి అని మనం నమ్ముచున్నాము మనము ఒక దినమన ప్రభు దినం రోజున మరి ప్రభుత్వం ఉంటామని మనము నిరీక్షణ కలిగే ఎదురు చూస్తున్నాం మరి ఇటువంటి గొప్ప ఆనందం పొందుకున్న మనము మరి ఆ నిత్య దేవుడు ఆ యొక్క ప్రేమ స్వరుడు అయిన దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకుని మనకు మనం ఆనందించడం కాదు మనతో ప్రజలందరూ కూడా అందరూ కూడా దేవుడు సృష్టించిన సృష్టిలో భాగమే కనుక వారందరూ కూడా మరి ఆ రక్షణ పొందుకోవాలి ఆ యొక్క రాజ్యం భాగ్యం పొందుకోవాలి అనేది ఆ యొక్క దేవుని చిత్తాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ చేయమని చెప్తున్నారు ఇదే మన ఈ అంశము మనకు విజ్ఞాపన విద్య నేర్పించిన ప్రభు దగ్గరికి మనం వెళితే మరి మత్ సువార్త ఆరో అధ్యాయంలో మనకి చక్కని ఆయన ఒక పద్ధతి నేర్పించారు అక్కడ వారు అడుగుతారు ప్రభు మాకు కూడా ప్రార్థన మరి యోహాను తన శిష్యులకి ప్రార్థన చేసడం నేర్పించినట్లుగా మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించే ప్రభు అని వారు అడిగినప్పుడు ప్రభు వారికి మనకి కూడా ఈలో ఈ సమయంలో ఉన్న మనకి కూడా అందరికీ వర్తించే విధముగా చక్కని ఆ యొక్క విద్యాన్ని ఆ పాఠం నేర్పించారు అందులో మొదటిది దేవుడు పరిశుద్ధుడి కనుక మరి పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధ కాక అని చెలవిస్తున్నారు అలాగే తర్వాత నీ రాజ్యము వచ్చిన కాక తర్వాత మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి అందునూ నెరవేర్నిగాక తర్వాత ఇంకా మరి మానుదిన ఆహారం మాకు దయచేయమని ఎప్పుడు ముందు దేవుని యొక్క పరిశుద్ధతని మనం సన్మానించాలి గౌరవించాలి ఆయన పూజించాలి తర్వాత ఆయన యొక్క రాజ్యము ఆయన యొక్క పరిపాలన గురించి ఈ లోకంలో కూడా అటుపట్టి పరిపాలన ఉంటే ప్రజలు ఎంత సౌఖ్యంగా ఉంటారు ఎంత సంతోషంగా ఉంటారు పూర్ణానందం ఎలా పొందుతారు అనేది ఆ యొక్క దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు అలాగే దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అందరూ ఆయన ప్రభువు కనుక ఆయన దేవుడు కనుక ఆయన సర్వలోక సృష్టికర్త సర్వాన్ని సమకూర్చి మనకి మరి పోషిస్తున్న ఆ దేవాది దేవుని యొక్క మాట వినే ఆ యొక్క తత్వం మనలో రావాలని ఆయన చిత్తాన్ని నెరవేర్పు జరగాలని ప్రార్థించమంటున్నాడు తర్వాత మనకు కావలసిన ఆహారం అప్పుడు మనకు దయచేయమని అడుగుతున్నాం ఎందుకంటే మనల్ని పరిపాలిస్తున్నది మరి ఆ దేవది దేవుడని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో ఆ ప్రభువు మనకి మరి పరిపాలకుడని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో మనకి సమస్తాన్ని సమకూర్చేవాడు ఆయనని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఆయన మనకి ఆహారం దయచేస్తాడని మనం కృతనిశ్చయంతో విశ్వాసం కలిగి ఉంటాం దాన్ని మరి ఆ యొక్క ఆరో అధ్యాయంలోనే చివరిలో చెప్తున్నారు అది ఎక్కడ మతేశ్వర్త ఆరో అధ్యాయంలోనే ముప్పై ఒకటి ముప్పై మూడు వచనాల్లో చెప్పినప్పుడు మరి మరి ఆ తినడానికి ఆహారం గురించి కానీ కట్టుకోవడానికి బట్ట గురించి కానీ ఉంటా నివాసం గురించి మీరు చింతించవద్దు మొదటిగా మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి అని సెలవిస్తున్నాడు ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యం ఆయన పరిపాలన జరుగుతున్నది మనల్ని సృష్టించుకున్నవాడు ఆయనని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో అప్పుడు ఆయన రాజ్య పరిపాలనకి మనం తావిచ్చిన వారం అవుతాము అంగీకరించిన వారు అవుతాము విధేయులం అవుతాం ఆ విధేయతే నీతి అయి ఉన్నది ఆ నీతి మంతలే విశ్వాస మూలంగా జీవిస్తారని మన సెలవిస్తుంది దేవుడు ఎప్పుడు అదే కోరుకుంటున్నాడు నేను పొందుకునే రక్షణ మీకు కూడా కావాలి అంటే నేను పొందుకున్న ఆనందము నా భార్య పొందుకోవాలి నా బిడ్డలు పొందుకోవాలి మా కుటుంబం పొందుకోవాలి మా సంఘంలో ఉన్నవారు అందరం కూడా నిజంగా ఈ సత్యాన్ని తెలుసుకున్నారా ఈ సత్యాన్ని తెలుసుకుని వారు సత్యంలో స్థిరపడ్డారా వారు నిజమైన ఆ క్రీస్తుని బండ మీద కట్టబడుచున్నారా వారి కట్టబడినప్పుడు అది కదా దేవునికి ఆనందము ఎంతోమంది దేవుని పేరు మీద ఎన్నో కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నారు అయితే అది క్రమమా కాదా అనేది వారు పరీక్షించుకోవాలి అయితే మనం మనం ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన ప్రకారము మనము అటువంటి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన మనం చేయటం నేర్చుకోవాలి ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనము తెలుసుకున్నాం విశ్వసించాం ఆ ప్రేమను పొందుకుంటూ మనము ముందుకు సాగుతున్నాం అయితే మనం దేవుణ్ణి ప్రేమించిన మనము మన ఇతరులను కూడా మనం ప్రేమించాలి అప్పుడే దేవుని ఆజ్ఞను మనం పాటించినట్లుగా అది మనం మన గురించి మన సాక్ష్యము మరి దేవుడు ప్రేమ అయి ఉన్నాడనేది మనం తెలుసుకున్నామా అది ఒకసారి వాక్యంలో చూద్దాం వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మొదటి నుండి ఆ యొక్క పన్నెండు వచనాలు మొదటి నుండి ఆ పన్నెండు వచనాలు మరి అక్కడ చూస్తే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన ప్రేమ మరి ఎంత ఎలా ఉన్నదంటే మన పట్ల మనం నశించిపోకుండా ఉండటం కొరకు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపించి ఉన్నాడు ఆ ప్రియ కుమారుడు మన కొరకు వచ్చి మరి మన పాపములను విమోచించడానికి మన పాపములు ఆయన భుజముల మీద వేసుకుని ఆ పాపాన్ని ఆయన సిలువలో పరిహరించినట్లుగా ఉన్నది మరి నా కొరకు దేవుడు నన్ను రక్షించడం కొరకు తన ప్రియకుమారిని నా కొరకు పంపించి ఆ దేవునికి మధ్యవర్తిగా ఉంచి నా పాపములు ఆయన మీద వేసి ఆయన పా శరీరంలో ఆ పాపాన్ని పరిహరించి నన్ను నీతిమంతుడిగా చేయడం కొరకు ఆయన మూడో దినమున పునరుత్నం చేసి మనందరం నీతిమంతులు అవ్వాలని ఈ సత్యం తెలుసుకుని మనమందరం కూడా మరి ఆ సత్యంలో అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన దేవుని కుడుపార్షణం ఉండి మన కొరకు చూస్తూ ఉన్నాడు మరి రెండో విషయంలో చూసుకుంటే ఆయన ముందు బోధించిన ఆ యొక్క శిలువ మరణానికి బోధ ముందు బోధించిన కాదు తర్వాత ఆయన పునరుత్డయ్యి ఇప్పటికీ కూడా మరి దేవుని కుడుపార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని రోమ రోమేల్కి రాసిన ఆ యొక్క పత్రికలో ఆ యొక్క ఎనిమిదవ అధ్యాయంలో మరి వచనం కూడా మనకి సెలవిస్తూ ఉన్నాడు అలాగే మా వ్యోహన్ రాసిన మొదటి పత్రిక మరి రెండో అధ్యాయము మొదటి వచనములో కూడా ఆయనకి మన ఆయన మన పక్షముగా ఉత్తరవాది అయి ఉన్నాడు మనం ఎవరైతే పాపము చేశారో ఎవరైతే పాపములో ఉన్నారో వారి కొరకు మన విజ్ఞాపన చేసినప్పుడు ఆయన పక్షముగా వారిని క్షమించడానికి మరి ఇష్టపడుచు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు ఇవన్నీ కూడా ముందుగానే ప్రభు మనకి ఆ విద్యని ఎలా నేర్పించారు అంటే మరి ఒక సమయంలో లోకాస్తు వార్తలో పదకొండవ అధ్యాయంలో ఆ విషయాలు ప్రభువు మనకి బోధించారు అది ఎలాగంటే ఒక మధ్యవర్తి పరి ప్రార్థన కింద అది మనం చెప్పుకుంటాం మనం చాలాసార్లు ఆ యొక్క వర్తమానాలు మనం విన్నాం అక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఆయన ఒక వ్యక్తి మరి తన స్నేహితుడైన మరి ఆ యొక్క ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు దేనికోసం వెళ్ళాడంటే ఎవరైతే తన స్నేహితుడి కొరకు వెళ్ళాడో ఆ వ్యక్తి తన స్నేహితుడి యొక్క ఆహారం కొరకు ఈయన వేరే స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు అనగా ఆయన స్నేహితుడు ఆయన స్నేహితుడు మరి దారి ప్రయాణంలో వచ్చి అర్ధరాత్రి వచ్చిన అతను స్నేహితుడే మరి యొక్క గ్రామంలో ఉండి మంచి కలిగిన స్థితిలో ఉండి ఏ క్షణంలో అయినా ఆహారం పది మందికి ఆహారం పెట్టగలిగిన ఆ స్నేహితుడిని మరి జ్ఞాపకం చేసుకుని తన దగ్గర లేని ఆహారం కొరకు మరి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి మరి స్నేహితుడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతడు అర్ధరాత్రి నా దగ్గరికి వచ్చాడు అతను తినటానికి మరి కొన్ని ఆహారం కావాలి నువ్వు కొన్ని రొట్టెలు ఇవ్వు నేను తీసుకువెళ్ళి నా స్నేహితుడికి పెడతానని మనకు సెలవిచ్చాడు అయితే ఈ స్నేహితుడు తన బిడ్డలతోటి గృహంలో మరి నిద్రిస్తున్న సమయంలో వారి బిడ్డలు నిద్రిస్తున్నారు నేను లెగిసి ఇవ్వలేను అని అనకుండా ఎందుకంటే ఈ స్నేహితుడు మాటి మాటికి ఆ తలుపు తట్టి అడగటం వలన ఆ సిగ్గు విడిచి అడగటం వలన ఆ స్నేహితుడు ఏం చేశాడంటే లెగిచి తన కావలసిన ఆహార వస్తువులు స్నేహితుడికి ఇచ్చాడు ఈ విధముగా మనము ఈ లోకములో మన విజ్ఞాపన చేస్తూ ఉంటే మన విజ్ఞాపన దేని కొరకు మనతో ఉన్న మన ప్రజలు మనల్ని పరిపాలిస్తున్న రాజులు మనకి రాజుల యొక్క ఆ యొక్క పరిపాలన అధికారాన్ని అంతటినీ కూడా అనుసరిస్తున్న ఆ యొక్క మరి ఉద్యోగస్తులు అధికారులు వారందరూ కూడా మరి దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క రాజ్యం యొక్క అనుభవంలోనికి వాళ్ళు రావాలంటే వారు ముందుగా స్వార్థ వినాలి సువార్థ అనగా ఏసుక్రీస్తుని గురించిన వార్త ఎప్పుడైతే ఏసుక్రీస్తుని గురించి ఆ వింటారో వారికి విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం వచ్చినప్పుడు వారు దేవుని బిడ్డలుగా తీర్చిబెడతారు అంత మాత్రమే కాదు పాప క్షమాపణ వారికి దొరుకుతుంది ఎందుకంటే మరి రెండు వేల పదిహేడు సంవత్సరముల కిందట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ శరీరదారిగా ఈ లోకానికి మరి శరీరం ధరించి వచ్చింది మరి దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి మన పాపములు దేవునికి మనకి మధ్యన అడ్డుగోడగా ఉన్న ఆ పాపములు తీసివేసి దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ అడ్డుగోడను తీసివేసి దేవునితో మనకు సహవాసాన్ని చేయటం కొరకే ఆయన వచ్చారు వచ్చిన వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చి మన అందరి కొరకు ఈ రాబోయే ఉగ్రత దినములో ఆ పాపము మనల్ని ఆ ఉగ్రత పాలు చేయకుండా ఆ ఉగ్రత నుండి తప్పించడం కొరకు తన్ను తాను సంపూర్ణంగా దేవునికి అర్పించుకొని తన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు ఇది మనం నమ్మి విశ్వసించిన వాళ్ళు అందరము కూడా మనల్ని ఒంటరి గమనించలేదు కానీ ఈ పరిశుద్ధమైన ఈ హృదయాలు గలవారందరినీ కూడా పరిశుద్ధమైన సంఘంలో చేర్చి ఈ యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా పోషిస్తూ మనల్ని సంరక్షిస్తున్న ఈ దేవుడు మరి మనల్ని పోషి పోషింపబడుతున్న ఈ యొక్క విశ్వాస ఫలాన్ని మరి యొక్క రక్షణ ఫలాన్ని పొందుకున్న మనము మరి ఎదుటి వారికి ఈ రక్షణ తెలియజేయాలి ఈ రక్షణ కొరకు వారికి మరి తెలియజేసే వారి కొరకు మన విజ్ఞాపన చేయాలనేది వారి దేవుని చిత్తమై ఉన్నది అది మొదటిగా ఈ విజ్ఞాపన విద్యని బాగా ఒంటి పట్టించుకొని కష్టపడి పనిచేసిన వారు మరి అపోస్తులైన పౌలు ఆయన అహర్నిశలు దేవుడు ఒక ప్రత్యక్షత దొరికిన దినము నుండి ఇప్పుడు వరకు మరి ఆ యొక్క విశ్రామం లేకుండా మరి ఏ సమయంలో అయినా స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడి ఆ యొక్క అపోస్ట్ అయిన పౌలు తన జీవితాన్ని కూడా ఇదే చెప్తున్నాడు ఆ యొక్క సాక్షిని యుక్త కాలంలో ఇవ్వబడుతుందని చెప్పినప్పుడు ఆ యొక్క మొదటి తిమోతి పత్రికలోనే మొదటి అధ్యయంలోనే మరి ఒక పదిహేను నుంచి పదిహేడు వచనాల్లో చెప్పబడుతున్నది మరి అక్కడ ఏమంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినైన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారం నాకు యోగ్యమునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండిలాగిన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నాయందు కనబడినట్లు నేను కనికరింపబడితీ సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగును గాన్ని సెలవిస్తున్నాడు అవును పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన అనేది ఎంత నిజమో నా జీవితం ద్వారా నేను సాక్ష్యం చెప్తున్నాను ఆ పాపుల్లో ప్రధాన పాపునైనా నేను మన దేవుని చేత కనికరింపబడి ఆ యొక్క ఏసు క్రీస్తు నా కొరకు శిలువు మరణం పొంది నా కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టుకుని ఆ నేను పొందవలసిన ఆ శిక్షణ ఆయన పొంది నన్ను విమోచించాడు అనేది నేను ఏ విధముగా నమ్ముతున్నాను ఇది దేవుడు నన్ను కనికరించి నా కొరకు కాదు ఇది ప్రజలందరి కొరకు మనుషులందరి కొరకు మరి చేసిన దేవుని యొక్క గొప్ప కార్యమని నేను నమ్ముచున్నాను ఈ సాక్ష్యం మీరు ఇవ్వగలుగుతారా ఆ సాక్ష్యం మీరు పొందుకున్న వారైతే మీరు ఆ సాక్షిగా నిలబడాలంటే మీరు పొరుగు వారిని మీ యొక్క చుట్టుపక్కల ఉన్నవారిని మీరు అలా ప్రేమించి వారి కొరకు విజ్ఞాపన చేయగలగారా మీరు ఆ సాక్ష్యం వారైతే మీరు ఆ సాక్ష్యాన్ని హృదయంలో కలిగిన వారైతే దేవుని కోసం నిలబడగలరా అందుకనే మనందరికీ ప్రభు అని ఏసుక్రీస్తు సెలవిచ్చింది ఏమిటంటే ఆ యొక్క విజ్ఞాపన ఆ ప్రార్థన ఆ విజ్ఞాపన ఆ విద్య ఆ విజ్ఞాపన మనం ఎప్పుడైతే ఎదటివారి పక్షంగా మన విజ్ఞాపన చేస్తున్నామో ఆ విజ్ఞాపన చేసేటప్పుడు మనకు ముందుగా అడ్డొచ్చేది ఆ వ్యక్తి యొక్క తాలూకా అతని జీవిత విధానము అతను చేసిన ఆ తప్పుడు విధానాలు మనకు ఆటంకముగా ఉండకుండా ముందు వాటిని క్షమించగలిగే అలవాటు ముందు వస్తుంది తర్వాత ఏమవుతుందంటే నా కొరకే నేను ప్రార్థన చేసుకోవడం నా కొరకే నేను కాకుండా ఎదుటివారి రక్షణ కొరకు నేను ఎప్పుడైతే ఆకాంక్షించి వారి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నానో అప్పుడు నా హృదయము తేలికపడి దేవుని చేస్తున్నాననే తృప్తి నాకు కలిగి మరి సంఘములో నేను ఎంతో చురుకుగా పనిచేయడానికి నేను ఆయా తయారుగా ఉంటాను ఇ గొప్ప లక్షణాలు మనకి దేవుని ముందు ఎదుటివారి పక్షముగా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనకు దొరుకుతుంది అందుకనే అక్కడ చెప్పబడుతున్న వాక్యం మొదటగా మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికి నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజులందరి కొరకును మరి అధికారులందరి కొరకును ప్రార్థనా విజ్ఞాపన చేయమంటున్నాడు సుఖంగా భక్తిగా మన మాన్యతగా ఉండాలంటే మరి ఈ యొక్క విజ్ఞాపన ఆ విద్య అనేది మనం నేర్చుకున్న మనకి నేర్పించిన ప్రభు నేర్పించిన ఆ విద్యని మనము అనుసరిస్తూ అనేక మందికి ఆ విద్యని పంచేవారు గాను మరి మనతోటి వారిని సహవాసములో ముందుకు తీసుకొని వెళ్ళేవారుము గాను మరి మన సహవాసము ద్వారా మరి ప్రభువు ఏదైనా మన పునరుత్డే దేవుని కుడుపార్శ్రమ నుండి మన కొరకు ఏ విధంగా అయితే విజ్ఞాపన చేస్తున్నాడో ఆయన శరీరంలో భాగముగా మనం ఈ భూలోకంలో ఉండి దేవుని రాజ్య పరిపాలనలో ఉండి మరి మనం చేయవలసిన పని మరి దేవుని పక్షముగా మనం కూడా ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయాలి ఏమిటి విజ్ఞాపన చేయాలంటే వారందరూ రక్షణ పొందాలి వారందరూ రక్షణ పొంది సత్యముని గురించి అనుభవ జ్ఞానం అవ్వాలి అందరూ రక్షణ పొందుకుని అందరూ సత్యము గురించి అనుభవ అందరూ దేవుని రాజ్యంలో చేర్చబడి మనమందరం ఒక దినమున ప్రభు వచ్చే దినమున ఆయన ముందు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీతి నిలబడి ఆయనకి ఘనత తెచ్చేవారు గాను ఆయనకి మహిమ తెచ్చేవారుగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది కనుక మన అందరము వ్యక్తిగతముగాను సంఘముగాను కుటుంబముగాను మరి మనందరం కలిసి చేయవలసిన పని దేవుని పని ఒకటే పరుల పక్షముగా మనం విజ్ఞాపన చేయాలి రక్షణ కొరకు విజ్ఞాపన చేయాలి ఇప్పుడు సువార్థికులు మరి అనేక మంది ఆ పని చేస్తున్నారు కనుక మనం చేయవలసిన పని ప్రజలందరి కొరకు విజ్ఞాపన రక్షణ పొందాలని ఆ రక్షణ వాక్యం ప్రకటిస్తున్న ఆ యొక్క మిషనరీల కొరకు ఆ యొక్క కొరకు మేము అందరికీ శుభవార్త అనే ఈ యొక్క ఈ సహవాసంలో ముందుకు సాగేటప్పుడు కూడా మేము అదే పని చేస్తూ ఉన్నాం మేము ఇంట్లో నుంచి బయలుదేరే ముందే మేము ప్రభు మీ పని కొరకు మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నారు మీరు అప్పగించిన పనిని మేము కొనసాగించడానికి మాకు కావలసిన శక్తి ధైర్యం దయచేయండి తండ్రి అయ్యా ఈ లోకంలో ఉన్న బిడ్డలందరూ కూడా మీ బిడ్డలే కదా అయ్యా మేము పొందుకున్న రక్షణ వారు కూడా పొందుకోవాలి కనుక వారందరికీ రక్షణ దయచేయ మీ ప్రేమను వారు అర్థం చేసుకుని ఈ మాటల ద్వారా వారు మీ అందు విశ్వాసం ఉంచి మీరు అనుగ్రహించే నిత్య జీవానికి వారసులు అయ్యేలాగినా కనికరించి ప్రభువాన్ని మేము ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటాం వీధిలోకి వచ్చినప్పుడు మేము ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా చేసే పని ఒకటే ఎదుటి మనిషి ఎవరు కనపడినా మా ముందు నుంచి ఎవరు వెళుతున్నా లేకపోతే ఇంట్లో నుంచి ఎవరు చూస్తున్నా ఎవరు ఆలకిస్తున్నా ప్రభా వారిని రక్షించి ప్రభా వారు ఒక దినమున మాతో కలిసి మీ సన్నిధిలో ఉండాలని మేము ఆక్షిస్తున్నాం ప్రభా అందుకొరకే ప్రభా మీ ప్రేమని వారి పట్ల చూపి మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి వాక్యం చేపిస్తున్నారని మేము అదే విధముగా ముందుకు సాగుతున్నాం మీరు కూడా అటు విధముగా మరి దేవుని విజ్ఞాపన విద్యలో పాలుబాగిస్తులేదు అందరి వరకు విజ్ఞాపనం చేసి అందరి రక్షణ పొంది అందరూ సత్యముల గురించి అనుభవ జ్ఞానాలు కలగారా అయ్యి మరి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేస్తారని మరి కోరుకుంటూ అట్టి విధముగా మీ హృదయాన్ని బలపరచాలని ఆ దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ శుభవార్త ప్రార్థన చేద్దామండి దయచేసి తల్లవచ్చని నాతో ఏకీపించండి పరిశుద్ధురా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు విరివిగా జరిగించువాడా నీకు స్తోత్రము 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 నాయన ఇదిగో తండ్రి నీ సంగతిలో నిలిచిన ఈ బిడ్డలందరినీ దర్శించునాయన వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించుతండి అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో సమాధానం లేక కోర్టు కేసులతో నాయన అనేక రకాలైన వ్యసనాలతో కొట్టబడుతూ బాధపడుతూ దురాత్మ సమూహంతో పీడింపబడుతున్న నీ బిడ్డల మీద కనికరం చూపించున్నాయ సహాయం చేయి విజ్ఞాపన విద్య వారు నేర్చుకొని ఆ విజ్ఞాపన విద్య ద్వారా తమ జీవితాలకు ఆశీర్వాదం ఇరుగు పొరుగు వారి జీవితాలకు ఆశీర్వాదం తెచ్చుకునేలా వారి గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం దయచేను ప్రార్థిస్తున్నాను ఎవరో మా కోసం ప్రార్థన చేయాలి ఎవరో ప్రార్థిస్తేనే మా జీవితాలు మేలు కలుగుతుందనే ఆలోచనతో ఉన్న నీ బిడ్డలతో నీవు మాట్లాడేవతండి ప్రతివారు విజ్ఞాపన చేయాలి ప్రతి వారి విజ్ఞాపనకు గొప్ప శక్తి ఉంటుందని ఈరోజు నీ దాసు ద్వారా మాట్లాడాను కనుక ఈ విజ్ఞాపన విద్య ప్రతివారు నేర్చుకుని నిన్ను అనుసరించలాగా నీ కృప దయచేసి నీవే మహిమ పొందమని ప్రేక్షకుల్లో ఉన్న కుటుంబాల్ని సంతోషం శాంతి సమాధానం దీవెన ఆశీర్వాదాలతో నింపి నీవే మహిమ పొందమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రేక్షకుల కుటుంబాలన్నిటికీ తోండి వర్ధిల్ల చేయనుగాక ఆమె బ్లెస్